సంధ్యా సమ్మేళనానికి విచ్చేసిన నా అన్నదమ్ములందరికీ అక్కడ అట్లానే వేదిక ముందున్న బిఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ మరియు విద్యార్థి విభాగం నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. గత నిన్న నైటే డిసైడ్ చేసినాము యువజన సమ్మేళనం ఒకటి ఆర్గనైజ్ చేసుకోవాలని. నా కజిన్ రాజేష్ ఇంకా మా స్టూడెంట్స్ లీడర్స్ అందరితో కలిపి నిన్న మాట్లాడుకున్నాము. 24 అవర్స్లో ఇంత జనాన్ని ఇక్కడ అరేంజ్ చేసినందుకు వీళ్ళందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు చెప్తున్నాను. గత 6 మంత్స్ కిందనే అసెంబ్లీ ఎలక్షన్స్ లో మన పార్లమెంట్ అభ్యర్థి పద్మారావు గారిని ఎలాగైతే భారీ మెజార్టీతో గెలిపించారో అదే ఉత్సాహంతో రానున్న ఎంపీ ఎలక్షన్స్ లో కూడా మీరందరి ప్రోత్సాహంతో మన సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి 100 మెజార్టీ ఇక్కడ నుంచి తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకందరికీ తెలుసు పచ్చన్న ప్రజల మంచి గత 20 సంవత్సరాల నుంచి కేసీఆర్ గారు వెన్నుండి వెన్నంటనే ఉండి ఉద్యమంలో ఉత్సాహంగా పాల్గొని ఇవాళ రాష్ట్రం ఏర్పాటు చేసుకున్నాక పచ్చన్న నుంచి మన సికింద్రాబాద్ డెవలప్మెంట్ గురించి మన కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఎన్ని పనులు తెచ్చాయో ఎన్ని స్కూల్స్ మన కాన్స్టిట్యూన్సీలో డెవలప్మెంట్ చేసినాము, హాస్పిటల్స్ అలాగే మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్స్ అలాగే మన యువజన యువకుల గురించి మన కార్యాలయం పైన షెడ్పింగ్ సెంటర్ ఓపెన్ చేసి 3000 మందికి ఉపాధి కలిగించినాం. మరి రీజనల్ పార్టీ నుండి మనము మన స్టేట్ అధికారం నుండి మనం మిత చేస్తే ఇవాళ మన బీజేపీ క్యాండిడేట్ ఉన్నాడు కిషన్ రెడ్డి సెంట్రల్ మినిస్టర్ హోదాలో టూరిజం మినిస్టర్ చేసింది 5 ఏళ్లలో. అంతకుముందు బీహార్లో లాలూ ప్రసాద్ యాదవ్ ఉండే ఆయన రైల్వే మినిస్టర్ ఉన్నప్పుడు అతని కింద ఒక నియర్లీ ఒక 18,000 మందికి కాంట్రాక్ట్ బేసిస్ ఏదన్నా రైల్వే దాంట్లోనే ఉపాధి కల్పించాడు. మరి ఇక్కడ ఉన్న అభ్యర్థి కిషన్ రెడ్డి మాత్రము 5 ఏళ్ల ఆయన కార్యకర్తలు కాకుండా ఎంటున్న ఒక మనిషికి కూడా ఉద్యోగ అవకాశం కల్పించలేదు. అలాంటి కిషన్ రెడ్డిని మనం గెలిపించుకుంటామా చెప్పాడన్నా? మన పచ్చన్న గురించి మాట్లాడుకుంటే పచ్చన్న ఎప్పుడన్నా కరప్షన్ ఛార్జెస్ వచ్చిందా? ఎప్పుడన్నా మీకు అందుబాటులో ఉంటేనా లేదా? కిషన్ రెడ్డి మనకు అందుబాటులో ఉంటాడా? మరి అలాంటి కిషన్ రెడ్డి వాళ్ళ అభ్యర్థి అయ్యాడు. అలాంటి వాళ్ళకి మన యూత్ అందరూ ఆలోచించి మీరు డిసైడ్ చేయాలి ఈ ఎలక్షన్ మనం ఎవరి వైపు ఉంటాము, ధర్మం వైపు ఉంటామా అధర్మం వైపు ఉంటామా ఒకసారి ఆలోచించుకోవాలి. మరి ఇంకో క్యాండిడేట్ ఉన్నాడు కాంగ్రెస్ క్యాండిడేట్ దానమ్మగారు ఆయన పేరు కూడా తీస్తే సిగ్గనిపిస్తుంది. ఎప్పుడు అధికారం ఏ పార్టీలు ఉంటే ఇమీడియట్ అక్కడ చెప్పే క్యాండిడేట్ దానం నాగేందర్. మళ్ళా రేవంత్ రెడ్డి మొన్న మన చిల్కల్గూడలో పెద్ద మీటింగ్ ఆర్గనైజ్ చేసి ఆయన అందరి గురించి మాట్లాడింది కానీ స్థానిక అభ్యర్థి పద్మరావు గురించి ఒక్క మాట చెప్పిండ. పచ్చన్న ఎక్కడ అక్కడ మనం చెప్పిండ. నామినేషన్ రాజే అప్పుడు మహబూబ్ నగర్ చౌరస్తా చెప్పిండు. అందరు పచ్చన్న మంచివాడు అని చెప్పిండు. ఆ ఒక్క విషయంలో మీరు అర్థం చేసుకోవాలా అభ్యర్థి చెప్తాడు. మరి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని రానున్న ఎలక్షన్ లో బీజేపీకి కాంగ్రెస్ కి తగిన గుణపాఠం చెప్తారని తెలియజేసుకుంటూ సమయం తక్కువ ఉన్నది రెండు మాటల్లో ముగిస్తాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన విద్యార్థి సంఘం నాయకులకి మరి ఇక్కడికి వచ్చిన కార్యకర్తలందరూ కూడా సైనికులాగా పనిచేసి ఇంకా 2 రోజులు మిగిలింది మనకి ఎలక్షన్ రోజు బూత్ వైజ్ అందరు కూడా ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి మీరు సైనికులకి అందరి మీరు ఓటు ఫస్ట్ మీరు ఓటేసి ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఓటు వేయాలని మనవి చేసుకుంటూ ఈ పచ్చనం మరి భారీ పేరుగా గెలిపించాలని కోరుకుంటున్నాను. జై తెలంగాణ. థ్యాంక్ యూ.